తిరుపతి ఎస్పీని కలిసిన ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఆరని శ్రీనివాసులు. వైసీపీ నేతలు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారని ఎస్పీకి ఫిర్యాదు. గత వారం రోజులుగా ఎన్నికల ప్రచారాన్ని వైఎస్ఆర్ అల్లరి మూకలు అడ్డుకుంటున్నాయి. కూటమి నేతలపై దాడులు చేస్తున్నా పోలీసులు కేసులు నమోదు చేయటం లేదు. తిరుపతి నగరంలోని గిరిపురం, అనంతవీధి, సరోజినీదేవి రోడ్డుల్లో మా కార్యకర్తల్ని దారుణంగా కొట్టారు. వీడియోల ఆధారంగా దాడి చేసిన వైసీపీ కార్యకర్తలను గుర్తించి కేసులు నమోదు చేశారు. మార్పు కోసం యుద్ధం చేయాల్సి వస్తే 99 సార్లు శాంతియుతంగా చేస్తాం, 100వ సారి అసలైన యుద్ధం చేస్తాం. మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అల్లరి మూకలు దాడికి దిగితే ప్రతిఘటిస్తాం. తిరుపతి నియోజకవర్గంలో గిరిపురం ప్రాంతంలో జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమిగా జనసేన అభ్యర్థి ప్రచారంలో భాగంగా చేస్తుంటే మేము 3 పార్టీల వాళ్ళు కలిసి ప్రచారం పర్మిషన్ తీసుకొని ప్రచారం చేస్తూ ఉంటే ఆ పర్మిషన్ కూడా లెక్క చేయకుండా వైసీపీని నా కార్యకర్తలు వచ్చి రోడ్డుకు మధ్యలో అడ్డుకొని గొడవలు సృష్టించడం జరిగింది. అవన్నీ కూడా వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ కూడా అయింది మొన్న ఈవినింగ్. దానిపైన మేము స్పందించి వాళ్ళు పోలీసులంతా ఉంటే కూడా పోలీసులు చెప్తున్నారు వాళ్ళు ఏమీ యాక్షన్ తీసుకోలేదు. మేము దారి తీసుకొనేసి మేము మా దారికి మేము వస్తే మమ్మల్ని అందరినీ కూడా కొట్టి కాలువలో తోసి స్కూటర్లంతా కింద పెట్టేసి భయభ్రాంతులు చేయడం జరిగింది. ఎట్టకేలకు మేము తప్పించుకొనేసి మా దారిలో మేము ములకొకరు పరిగెత్తి రావడం జరిగింది. ఇటువంటి అరాచకాలు ఈ తిరుపతి పట్టణంలో వైసీపీ నాయకులు చేస్తున్నారు. ప్రతిరోజు వారం రోజులుగా ఒక అభ్యర్థిగా ఒక కూటమి అభ్యర్థులు అందరూ కూడా ప్రచారం చేస్తూ ఉంటే పర్మిషన్లు తీసుకొని మేము ప్రచారం చేస్తూ ఉంటే వారం రోజులుగా ఇదే గొడవలు సృష్టిస్తున్నారు. పోలీసులకు 3 సార్లు కంప్లైంట్ చేస్తాం, పోలీసులు కూడా దీనిపైన యాక్షన్ తీసుకోకుండా ఇంతవరకు ఉన్నారు. ఎలక్షన్ కమిషన్ కూడా రిపోర్ట్ చేస్తాం, కలెక్టర్ గారికి రిపోర్ట్ చేస్తాం, కలెక్టర్ గారు కూడా దీనిపైన యాక్షన్ తీసుకోవడం లేదు. ఖచ్చితంగా ఈరోజు మేమందరం కూడా ఎస్పీ గారికి కంప్లైంట్ వ్రాతపూర్వకంగా ఇవ్వడం జరిగింది. దీనిపైన మేమందరం కూడా ఇంకొకసారి ఇటువంటి దుర్ఘటనలు ప్రచార సమయాలలో జరిగితే ప్రతిఘటన తప్పదు, ఖచ్చితంగా కూడా మేము వాళ్ళని ఎదుర్కొంటాము. దయచేసి మీరు అధికారులు లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయండి. మీరు ఇంతవరకు కూడా మేము ఎన్నిసార్లు చెప్పినా మేము అదే ఇప్పుడు ఎస్పీ గారు కూడా చెప్పినాం, మీరు చెప్తున్నారు కింద ఆఫీసర్లు పనిచేయడం లేదనేసి. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోలీసు సహకరిస్తూ ఉంది, అది సహకరించకూడదు అనేసి కూడా మేము ఎస్పీ గారికి కంప్లైంట్ చేస్తున్నాం. ఈరోజు ప్రభుత్వంలో డీజీపీకి, పార్టీలకు కూడా, తెలుగుదేశం పార్టీకి, జనసేన పార్టీకి కూడా ఈ కంప్లైంట్స్ కూడా పంపడం జరుగుతూ ఉంది. ఇటువంటి దుర్ఘటనలు తిరుపతి పట్టణంలో పునరావృతం కాకూడదు. మాట ఎత్తితే చిత్తూరు నుంచి 2000 మంది రౌడీలు తెచ్చుకున్నారని అంటున్నారు ఈ యొక్క ప్రజాప్రతినిధి, ఒక ఎమ్మెల్యే. ఆయన ఎమ్మెల్యే చిత్తూరు నుంచి 2000 మంది గూండాలు రౌడీలు తెచ్చుకోవాల్సిన అవసరం మాకు లేదు. ఇక్కడే 3 లక్షల ఓట్లు ఉంటే దాంట్లో 250,000 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెచ్చగొడతా ఉంది. మాకుండేది తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 పార్టీలలోనే 2.5 లక్షల మంది కేడరు ఓటర్లు మా పక్కన్నారు. వన్ సైడ్ రేపు జరిగే ఎన్నికల్లో మీకే తెలుస్తుంది. అటువంటిది మాకు 2000 మంది తెచ్చుకోవాల్సిన అవసరం మాకు లేదు. గుర్తుపెట్టుకోండి బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు, మాకు సంస్కృతి అది కాదు. మీకు ఆ సంస్కృతి నీకు మొదటి నుంచి అలవాటైంది, అది కడప నుంచి తీసుకొచ్చావు తిరుపతికి. ఈ సంస్కృతి కడప సంస్కృతి, రాజారెడ్డి దగ్గర నుంచి ప్రోత్సహించుకొని నువ్వు అరాచకాలు సృష్టించడం నీకు అలవాటు. నీకు రౌడీ షీట్లు, కేసులంతా నీ లెక్కనుంది, నీకు నీ పైన ఉంది. కానీ మా పైన ఒక్క కేసు ఉంటే కూడా నువ్వు రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద అడిగి తీసుకో, నువ్వు చెప్పు. నువ్వు ఒక తిరుమల తిరుపతి దేవస్థానంలో చైర్మన్గా ఉన్నావు, నువ్వు కూడా అబద్ధాలు, దెయ్యాలు, వేదాలు వల్లించినట్టు జరిగింది, జరగనట్టు, జరగంది, జరిగినట్టు చెప్పిస్తూ ఉంటే నమ్మేదానికి తిరుపతి నియోజకవర్గ ప్రజలు, చిత్తూరు జిల్లా ప్రజలు ఎవరు లేరు అనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. నువ్వు ప్రోత్సహిస్తున్నావు గంజాయి అమ్మించుకునేసి, గత 4 సంవత్సరాలుగా నువ్వు పరిపాలనలోకి వచ్చిన అప్పటి నుంచి కూడా తిరుపతి పట్టణంలో గంజాయి సంస్కృతి తీసుకొచ్చావు, అరాచక సంస్కృతి తీసుకొచ్చావు, భూమాఫీ తీసుకొచ్చావు, ఎన్నో మాఫియాలు నీవు కొడగట్టుకున్నావు, 1000 కోట్లు సంపాదించావు. నువ్వు ఎలా, నువ్వు ఇంతకుముందు ఎలా సంపాదించావు, ఏ వ్యాపారం చేసి నువ్వు 1000 కోట్లు సంపాదించావు,
నీ అకౌంట్ కూడా బ్యాలెన్స్ షీట్ కూడా నువ్వు తీయి. మేము 45 సంవత్సరాలుగా కష్టపడి సంపాదించి మా బ్యాలెన్స్ షీట్లు పక్కాగా ఉన్నాయి, దాన్ని కూడా విమర్శించావు ఎలక్షన్ అప్డేట్లో. ఉండేది ఏదైనా ఒక్కటి తప్పు ఉంటే కూడా చెయ్యి. నువ్వు సంపాదించిన 3000 కోట్లు చూపించావా అని నేను నిన్ను అడుగుతున్నా. ఇటువంటి దురాక్రమాలు అక్రమాలు నీకు వెన్నతో పుట్టిన బిడ్డ అధికారాన్ని అడ్డుపెట్టుకొని తిరుపతిలో నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నీ తొత్తులు మమ్మల్ని జనసేన తెలుగుదేశం బీజేపీ పార్టీ నాయకులు కానీ క్యాడర్ను కానీ ఇబ్బందులు పెడుతున్నాయి. జాగ్రత్త, మేము ఒకటే చెప్తున్నాం. ఈరోజు ఫైనల్గా మేము ఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చాం అందరూ కలిసి. ఇంక మీద ఏదైనా మా జోలికి వస్తే మేము ఒప్పుకోమని కూడా తెలియజేస్తున్నాం. అంతేకాదు, నిన్న జీవకొండలో ప్రచారం చేస్తూ ఉంటే మేము ప్రచారరథంలో ఎక్కి, ప్రచార రథానికి పర్మిషన్ ఉండదు, ఆ ప్రచార రథంలో ఎక్కి ఒక 100 అడుగులు 20 అడుగులు 30 అడుగులు వస్తే డిఎస్పీ గారు పోలీసులు సిఐలు వచ్చి బండికి అడ్డంగా నిలుచుకొని మీరు ప్రచార రథంలో ఎక్కకూడదు, అది దిగేసి నడిచిపోవాలనేసి హుకుం జారీ చేసి బండిని సీజ్ చేయడం జరిగింది. ఇటువంటి దుర్మార్గాలంతా పాల్పడుతున్నారు పోలీసులు ఒక సైడ్గా. అంటే మీకు ఎన్ని రోజులు, మీకు ఇంకొక 10 రోజులు 15 రోజులు మీకు గడువు. రాబోయేది జనసేన తెలుగుదేశం బీజేపీ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో వస్తుంది. ఖచ్చితంగా కూడా మేము అందరూ కూడా లెక్కలేసుకుంటాం. ఎవరు ఇబ్బందులు పెట్టిస్తున్నారో వాళ్ళని మేము కూడా మా నాయకులకు చెప్పి పనిష్మెంట్ ఇప్పిస్తామనేది కూడా తెలియజేస్తున్నాం. మీ డ్యూటీలు మీరు నిష్పక్షపాతంగా చేయండి. మేము ఒక్కో రూల్కి విరుద్ధంగా ఉంటే మేము మీరు చెప్పినట్టు వింటామని కూడా చెప్తున్నాం. ప్రచార రథానికి పర్మిషన్ ఉంటే నువ్వెవరు మమ్మల్ని దిగిపి పనిని సీజ్ చేయడానికి, ఇంకా మేము చేస్తే లా అండ్ ఆర్డర్ వస్తుందనేసి మేము పబ్లిక్ సహనం కోల్పోయి ఈ పుణ్యక్షేత్రంలో గొడవలు సృష్టించకూడదు, నీ మాదిరి అడ్డుకోకూడదు అనేసి మేము ప్రశాంతతగా ప్రచారం చేసుకుంటున్నాము తప్ప వేరే ఆలోచన మాకు లేదు. ఎన్నికల్లో ప్రజలు ఓటర్లు తీర్పిస్తారు, రేపు ప్రజలంతా సిద్ధమయ్యారు. ఒక్కరిని వదిలిపెట్టావా టీటీడీ తిరుమల తిరుపతి నియోజకవర్గంలో ఎంప్లాయీస్ని కానీ వ్యాపారస్తులు కానీ నా సామాజిక వర్గాన్ని కానీ ప్రతి ఒక్కరిని కూడా నువ్వు కక్షగట్టి వేధించుకొని గుప్పిట్లో పెట్టుకొని రాజకీయం చేస్తున్నావు. ఇది తగదు నీకు. నువ్వు నీకు భగవంతుడు నీకు శిక్షిస్తాడని కూడా సందర్భంగా తెలియజేస్తాను. ఓటమి భయంతోనే ఇలాంటి ఆలోచన చూపిస్తానని భావించవచ్చా? ఓటమి భయంతోనే అధికార పార్టీ ఇలాంటి గొడవలు పెడుతున్నానని భావించవచ్చా? అదే ఇప్పుడు దాని గురించే కదా ఓటమి భయం. ఓటమి భయం పట్టుకుని నామినేషన్ ఏ రోజైతే వైఎస్ఆర్సిపికి చూసిందో జనసేన తెలుగుదేశం బీజేపీ ఒక మంది మార్బలం చూసిందో ఆ రోజు నుంచి భయం పెట్టుకునేసి మమ్మల్ని వేధింపులకు గురి చేస్తున్నాడు, ఇంకా ప్రజలను రెచ్చగొడుతున్నాడు. తిరుపతి నియోజకవర్గం శాంతిని కోరుకుంటున్నారు, మా నాయకులు శాంతిని కోరుకుంటున్నారు. చూస్తున్నారు 99 సార్లు సహనం వహిస్తారు, ఇంకా తప్పదనుకుంటే 100వసారి యుద్ధానికి మేము రెడీ చేసుకుంటాం, రెడీలో ఉన్నామనేసి కూడా మీకు తెలియజేస్తున్నాం. మా కంప్లైంట్.